వివీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. ఏపీలో విజయవంతంగా ప్రమాణ స్వీకరణ చేసి తనకంటూ ఒక పదవిని మరొకసారి తెచ్చుకున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఓటమితో కొన్ని పథకాలను అయితే ప్రవేశపెట్టేందుకు సిద్ధమయ్యారు. మరి జగనన్న విద్యా కానుక మనందరికీ తెలిసిందే. మరి ఈ యొక్క విద్యా కానుకని మారుస్తూ ఒక పథకాన్ని అయితే ప్రవేశపెట్టడం జరిగింది. మరి దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు మనం తెలుసుకుందాం. అదేవిధంగా మరికొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి. మరియు ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది మరిన్ని మీ ముందే తీసుకురావడం జరుగుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు దూకుడు పెంచారు. గత ప్రభుత్వ హయాంలో అమలవుతున్న పథకాలను సంబంధించి కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. ఇక జగన్ సత్కార్ అమలు చేస్తున్న ఓ పథకం పేరు మార్చేశారు. జగనన్న విద్యా కానుక పేరును మారుస్తూ నిర్ణయం అయితే తీసుకున్నారు. జగనన్న విద్యా కానుకకు బదులుగా విద్యార్థి అంటే స్టూడెంట్ కిట్టుగా మార్పు అయితే చేశారు. ఇక ఈ మేరకు జిల్లాకు ఎస్ఎస్సీ మార్గదర్శకాలు అయితే విడుదల చేసింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లకు పాఠ్యపుస్తకాలు అన్ని మండల స్థాయికి అయితే చేరాయి. విద్యార్థులకు బూట్లు అలాగే బెల్టులు యూనిఫామ్ కూడా వచ్చాయి. మండలాల్లోని స్టోర్ల నుంచి స్కూళ్లకు తరలించేందుకు అయ్యే వ్యయాన్ని కూడా మండల విద్యాధికారులకు అయితే అందించారు. అయితే విద్యా దీవెనగా ముందుగా ఉండే ఈ యొక్క పథకాన్ని ఈ రకంగా మార్చడం అయితే జరిగింది. అయితే ఈ యొక్క ఆదేశాలు మేరకు ఈ ఏడాది ప్రభుత్వ స్కూళ్ళల్లో చదివే 36.69 లక్షల మంది విద్యార్థులకు విద్యా కానుక కిట్లు ఇవ్వనున్నట్లు తెలియజేశారన్నమాట. అయితే వీటి సరఫరాకు ఎన్నికల ముందే గత ప్రభుత్వం అయితే ఆర్డర్లు అయితే ఇచ్చింది. ఇది నిజంగా మంచి విషయం అని చెప్పుకోవాలి. మరి దీనికి సంబంధించి ఏ చిన్న అప్డేట్స్ వచ్చినా కూడా ఛానల్ ద్వారా తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాం. ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లకు చిక్కులు కోడిగుడ్లు రాగిపిండి సరఫరా చేస్తున్నారు. అయితే గతంలో చిక్కులపై జగన్ ఫోటో కవర్లను కూడా ప్రింట్ చేయగా ఇప్పుడు వాటిని తొలగించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాజముద్రతో కవర్లు అయితే రూపొందించారు. మధ్యాహ్న భోజన పథకాన్ని గోరుముద్దగా మార్పు చేసింది ప్రభుత్వం. మరి గెలుపొందిన కూటమి ప్రభుత్వం మరికొన్ని ముఖ్యమైన విషయాలను కూడా వెల్లడి చేయబోతున్నాయి. మరి దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అయితే అందజేస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరూ ఛానల్ ఇప్పుడే ఉచితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఏ చిన్న అప్డేట్స్ వచ్చినా కూడా వెంటనే ఉచితంగా పొందగలుగుతారు. అయితే మరికొన్ని పథకాలను కూడా ప్రవేశపెట్టేందుకు అయితే నారా చంద్రబాబు నాయుడు గారు అయితే సిద్ధమయ్యారు. కాబట్టి ప్రతి ఒక్క అప్డేట్ని అయితే మీకు అందజేస్తాము. ఇక ముఖ్యంగా మహిళలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలను కూడా త్వరలో రాబోతుంది.